हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल एमवीएन ब्लॉग। व्यूअर्स, मैं प्रीवियस वीडियो लो पान कार्ड रीप्रिंट अटे ऑनलाइन द्वारा मन मन पान कार्ड नी एला प्रिंट तीसुकोवाली अनेदी ఒక మంచి వీడియో తీయడం జరిగింది। సో దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది। సో మమ్మల్ని చాలా మంది పర్సనల్ గా రిక్వెస్ట్ చేశారు, బ్రో మనం పాన్ కార్డ్ రీప్రింట్ తీసుకోవడం కాదు, కొత్త పాన్ కార్డ్ కి అప్లై చేయాలంటే ఎలా, ఆ ప్రొసీజర్ ఏమైనా ఉందిందా అని। సో వ్యూయర్స్, వాళ్ళందరి గురించి మేము ఈ వీడియో తీయడం జరుగుతుంది। వాళ్ళకే కాదు, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా చాలా మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాం। ఎందుకంటే వ్యూయర్స్, మీరు ఈ వీడియోని మొత్తం అంటే టోటల్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఈ కమెంట్స్ లో మాకు చెప్పండి। సో వ్యూయర్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం కొత్తగా వితౌట్ ఎనీ కాస్ట్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మనం పాన్ కార్డ్ ని మనంతర మనమే ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అనేది ఈ వీడియోలో మనం చూసి అప్లై చేద్దాం। సో వ్యూయర్స్, ఈ పాన్ కార్డ్ అనేది మనకు జస్ట్ ఇన్ 5 మినిట్స్ లో మనం ఈ పాన్ కార్డ్ అనేది పొందడం జరుగుతుంది। సో ఈ వీడియో పూర్తిగా చూడండి। దానికి ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ చూసారా, హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని క్లిక్ చేయగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మెయిన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ చూసారు కదా వ్యూయర్స్, మనకి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా రకాల ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో ఇప్పుడు దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ వెరిఫై రిటర్న్స్ అలాగే లింక్ ఆధార్ ఇక్కడ చాలా ఉన్నాయి। సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇన్స్టెంట్ ఈపార్ ఇక్కడ క్లిక్ చేయాలి। చూసారు కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈజీ పేపర్లెస్ ప్రాసెస్ అని అలాగే గెట్ ఈపాన్ విత్ ఇన్ 10 మినిట్స్ ఇలా ఇచ్చాడు। దాని తర్వాత ఈ పాన్ కార్డ్ ఫెసిలిటీస్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఇన్స్టెంట్ పాన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది। సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ చూసారా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ పాన్ కార్డ్ ఫెసిలిటీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇది డౌన్లోడ్ స్టేటస్ ఇది తర్వాత చూద్దాం, ఇక్కడ గెట్ న్యూ పాన్। సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అనేది ఉండాలి। సో అలాగే మనం కింద చూసుకుంటే ఇక్కడ కొన్ని రకాల ఇది ఇచ్చాడండి, అలాగే ఇక్కడ మనకి ఏంటి పాన్ కార్డ్ ఇంతకు ముందు లేదు, అలాగే మన పాన్ కార్డ్ మన ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, మైనర్ కాదు, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అవైలబుల్ ఉండాలి। సో వియర్స్, ఇవన్నీ ఓకే అయిన తర్వాత మనం ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి సో ఈ కన్సర్న్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి। ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ అంటే ఓటీపీ వాలిడేషన్ ఉంటుంది అన్నమాట, నెక్స్ట్ స్టెప్లో ఓటీపీ వాలిడేషన్ ఇక్కడ కన్సర్న్ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టగానే మన ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది। ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసేసి మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ ఇచ్చాడు కదా కన్సర్న్, ఈ కన్సర్న్ మీద క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయగానే చూడండి, ఇది మన పూర్తి ఆధార్తో లింక్ అయి ఉన్న ప్రాసెస్ కాబట్టి ఆధార్లో ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి। సో ఇక్కడ కన్సర్న్ మీద క్లిక్ చేసేసి కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ చెప్తుంది మన మెయిల్ ఐడి క్రియేట్ ఇది యాడ్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది। సో మనకు వద్దనుకుంటే యాడ్ చేయవలసిన లేదు, నో ప్రాబ్లం, బట్ ఏంటంటే నేను యాడ్ చేస్తాను। సో మెయిల్ ఐడి ఇచ్చాను, ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు। సో ఆ ఓటీపీ అనేది కూడా మనం ఇక్కడ వాలిడేట్ చేయాల్సి ఉంటుంది। సో చూసారు కదా, వెరిఫై అయిపోయింది, కంటిన్యూ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయగానే చూడండి, యువర్ ఈ పాన్ కార్డ్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్. సో వియర్స్, మనం ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది రిఫరెన్స్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి, ఈ రిఫరెన్స్ నెంబర్ కూడా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఆ పాన్ కార్డ్ ప్రింట్ తీసుకోవడం। సో ఏంటంటే గో టు లాగిన్ లాగిన్. సో మనం ఇప్పుడు ఏమి రిటర్న్స్ ఏం ఫైల్ చేయట్లేదు కాబట్టి గో బ్యాక్ కొట్టేసి ఇప్పుడు మనం ఆ స్టేటస్ అనేది చెక్ చేయాలి, మళ్ళీ ఇన్స్టెంట్ పాన్ దగ్గరికి వెళ్తాం।
చూసారు కదా, ఇది మనం పాన్ కార్డ్ అప్లై చేయడానికి ఇక్కడ చెక్ స్టేటస్ కొడతాం, మళ్ళీ అగైన్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇస్తాం. సేమ్ వ్యూస్ ఇది ఎప్పుడైతే మనం పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏదైతే ప్రొసీజర్ వెళ్ళిందో స్టేటస్ కూడా చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అదే ప్రొసీజర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వ్యూర్స్ చాలా మందికి ఈ ప్రొసీజర్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ చూసారా మళ్ళీ అగైన్ అదే ఆధార్ లింక్డ్ ఆధార్ నెంబర్కి ఆధార్ మొబైల్ నెంబర్కి ఏదైతే లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సేమ్ మళ్ళీ ఓటీపీ ఇస్తాం, కంటిన్యూ క్లిక్ చేస్తాం. సో చూసారు కదా వ్యూర్స్ ఇక్కడ అనేది మనకి సబ్మిట్ అయిపోయింది, పాన్ కార్డ్ వచ్చేసింది అన్నమాట. సో ఇక్కడ ఇక్కడ చూసారా డౌన్లోడ్ అలాగే వ్యూ చేసుకోండి ఇక్కడ డౌన్లోడ్. సో నేను డౌన్లోడ్ చేస్తున్నా. ఈ డౌన్లోడ్కి మనకి పాస్వర్డ్ ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుంది అంటే డేట్ మంత్ ఇయర్. ఇప్పుడు జనవరి 1, 2002 అనుకోండి, 01/01/2002 అని వితౌట్ స్పెషల్ క్యారెక్టర్స్ లేకుండా ఇవ్వాల్సి ఉంటుంది. సో అదే మన పాస్వర్డ్ అన్నమాట. చూసారు కదా ఈ వీడియో పాన్ కార్డ్ లేని వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అయిన వీడియో. సో ఈ వీడియో మీరు చూడడమే కాదు, డెఫినెట్లీగా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.